జనకరే జనారే జనక జిగల పాయల బాజీ బాబాజీ, మా తమ్మునికి కరోనా వచ్చింది, మీరే ఎలాగైనా న్యాయం చేయండి. నోరు తెరువురా. ఆను 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 నోట్లేసింది ఏంటిది బాబాజీ? బ్లీచింగ్ పౌడర్ నువ్వు పారాసిటమాల్. భయపడాల్సిన అవసరం లేదు. ఈ రెండు రాష్ట్ర ప్రజల్ని కాపాడమని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు నాకు ఈ మెడల్స్ ఇచ్చి మరీ పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి తీసుకుని దాన్ని రోట్లో వేసి బాగా నడపండి. వచ్చిన పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పారాసెటమాల్ పౌడర్, కొంచెం బ్లీచింగ్ పౌడర్, ఇక మన వాళ్ళ రుచికి తగ్గట్టుగా కరివేపాకు, ఆనియన్, అన్నం, పచ్చిమిర్చి, కొత్తిమీర. మన కరోనా దోశ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ పౌడర్ చల్లుకుని వేడి వేడిగా తినేస్తే మీ కరోనా తగ్గింది. బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ మచ్చా. ఎవరా నీకు చెప్పింది బ్లీచింగ్ పౌడర్ వేసి కడుక్కో, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకో? మన జగన్ అని చెప్పాడు, తగ్గిపోద్ది అంతే. ఏంటి కరోనా భయమే? నీ లోక మీద కొంత బ్లీచింగ్ పౌడర్ వేసి ఓ పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తే అంత సెట్ అయిపోద్ది. మార్కెట్ లో కొత్త మంది వచ్చిందిరాసెటమాల్ టాబ్లెట్ అండ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బ్లీచింగ్ పౌడర్ అంటే అది ఫేస్ ముఖానికి రాసుకునిస్తే వైరస్ రాదంట. దీని అక్క ఇంకా దీంట్ అవసరమే లేదు మనకి. బ్లీచింగ్ పౌడర్ అంటే చాలు అమ్మా. మాకు పూర్తి నుంచి వచ్చిన పూసుకోకూడదని చెప్తాను. మాత్రం లేవు, మందే లేదని చెప్పారా? జగన్ అని చెప్పి జగన్ అని చెప్పినా బ్లీచింగ్ పౌడర్ తగ్గిపోతుందన్న. రేపటి నుంచి నేను మాస్క్ వేసుకుని అయితే అరగంట పూసుకుంటే చాలంట బ్లీచింగ్ పౌడర్ పూసుకోడు. బుర్రపాడు హలో బాబాయ్, 2-3 క్వింటాల్ బ్లీచింగ్ పౌడర్ పంపించు, మా ఊర్లో అయిపోయింది. ఎందుకా ఎందుకంటావేమిరా బాబు? నిన్న మన సీఎం గారు చెప్పింది వినలేదా? నిన్న క్వింటా 9,000 అమ్మాము. 9,000 అంటే ఇంకా తగ్గమండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. రమణా, బ్లీచింగ్ పౌడర్ ఒక లోడ్ ఎత్తమ్మా, అసలు స్టాక్ పెట్టు, ఎందుకైనా మంచిది. తవుడు కూడా ఒక లారీ ఉంచు, రేపు నుంచే ఒక అది కూడా వేసుకోమంటాడేమో మీద. తవుడు ఒక లారీ జాలే మనకి. రమణ, మనూరు వాలంటీర్లు చెప్పాను, వాళ్ళు బైక్లు వేసుకుని వస్తామన్నారు తీసుకెళ్ళడానికి పౌడరు. మా ఊరి దగ్గరికి వస్తారు. మధ్యలో టోల్ గేట్ ఉంది, అది కట్టమని చెప్పరు. మళ్ళీ జగన్ ఫీల్ అవుతారు. మళ్ళీ వాలంటీర్లే కట్టకపోతే ఇంకా జనాలు ఏం కడతారు అని చెబుతాడు ఆయన. అబ్బా జగన్ అన్న, అసలు ఇంత ఐడియా ఎలా వచ్చిందన్న నీకు? అక్కడదే కదా 16 ఇళ్ళు జైలు, బాత్రూంలో బ్లీచింగ్ పౌడర్ చల్లటం. హలో, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఎందుకండి మీరు కరోనాకు భయపడిపోయి కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇవాళనే మా తుగ్లక్ సీఎం ఒక మందు కనిపెట్టారు. దానికి ఆయనకున్న బైక్కి టోల్ కట్టే జ్ఞానం, గుంటూరుని గుండూరు అనే జ్ఞానం, అలాగే సీఎంని షీఎం అనే జ్ఞానం, ఇలా అన్ని జ్ఞానాలు కలగలిపి రీసెర్చ్ చేసి మందు కనిపెట్టారు. అంటే ఈ మధ్యన ఆయన డాక్టర్ అయ్యారులే అనుకోకుండా ఎలాగో అయిపోయారు. ఆ జ్ఞానం అంతా మాకు ఈరోజు వదిలారనమాట ఒక అనిముత్యాలు లాంటి మాటలు. ఏంటో తెలుసా? మీకు కరోనా కనిపించిందనుకో ఎక్కడన్నా,
దాని మీద జస్ట్ బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఇలా చెల్లండి, 6 అవుతా చచ్చిపోతుంది. ఒకవేళ చచ్చిపోలేదు అనుకో, మన బాడీలోకి వచ్చేసింది అనుకో పొరపాటున, పారాసెటమాల్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. యు నో వాట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. మీకు అర్థమవుతుందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.